ఓకే, సో జీవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. జీవిత గారు చాలా తొందరగా స్టార్ట్ చేసేసారు. అందరికీ నమస్కారం. స్టాలిన్ మూవీ ఆడియో లాంచ్. ఈ లాంచ్కి నన్ను పిలిచినందుకు ఫస్ట్ నట్టికుమార్ అన్నయ్యకి థ్యాంక్స్. ఎందుకంటే మేమందరం ఈ చెన్నై నుంచి వచ్చి ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయింది తమిళ్ మూవీస్లో. ఈరోజు జీవా గారిని, డైరెక్టర్ గారిని, వేల్స్ ప్రొడ్యూసర్స్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎలా ఉన్నా కూడా తెలుగు వాళ్ళమే అయినా చదువుకుందంతా చెన్నైలో, పెరిగిందంతా చెన్నైలో అవడంతో చెన్నై తమిళ్ అనేసరికి ఒక ప్రేమ వస్తుంది. రొంబ సంతోషమా ఇరుకు ఉంగ్ ఎల్లారియం పాకరదుకు. ఇంకా ఐఎమ్ ఫీలింగ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్. అండ్ జీవా గారి గురించి మనకి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి గారు. ఆయన ఇక్కడ తెలుగులో ఎన్ని సినిమాలు సిల్వర్ జూబ్లీలు తీశారు. రాజశేఖర్ గారితో కూడా సింహరాశి అని ఒక గొప్ప మూవీ ప్రొడ్యూస్ చేశారు. దానికంటే గొప్ప మూవీ గోరింటాకు అని చేశారు. సో బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ రాజశేఖర్ గారు వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చాయి. సో వీఆర్ సో సో థ్యాంక్ఫుల్ టు యూ అండ్ డాడ్ సార్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ, గ్రేట్ ఫాదర్. అండ్ వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టేలాగా మంచి మంచి సినిమాలు జీవా గారు చేస్తూ వస్తున్నారు. ఆయన మూవీ రంగం గురించి మన అందరికీ తెలుసు. ఈ రోజుకి రోజు మా ఇంట్లో రంగం సినిమా పాటలు వింటూనే ఉంటాం. నీకు నమ్మనాలో నమ్మలేనాలో దినము రాజశేఖర్ సార్ ఎక్సైజ్ పోయినప్పుడు రంగం సాంగ్ దక్కేటట్టుపారు. సో సచ్ గ్రేట్ ఫిల్మ్ ఇట్ వాస్. అండ్ అంత పెద్ద హిట్ స్టాలిన్ కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు కూడా వచ్చారు. ఆయన్ని చూడడం కూడా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను అదే అంటూ ఉన్న గెస్ట్లు ఎక్కువ మందిని పిలవలేదమ్మా అంటే ఎవరు అక్కర్లేదు, రామ్ గోపాల్ వర్మ గారు ఉండగా ఇంకా మీకు గెస్ట్లు ఎందుకు? యునో ఇఫ్ హీఈస్ దేర్ ద హోల్ మీడియా ఈజ్ విత్ యూ. ఆయన వచ్చి కనబడ్డారంటే ఇంకా ఐ మీన్ ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా చాలా ఈజీ. ఇంకా ఆయన వచ్చారంటే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. I wish it will be a great success. All the best to you all, sir. Thank you so much for giving me this opportunity. Thank you. Thank you, Shivita Guru. Thank you so much.